సో దీనికి ఏంటంటే మీ చాయిస్ గా ఏదైనా కూడా నాకు చేసి తినిపించొచ్చు అన్నమాట. నేను శుభ్రంగా తింటాను. ఓకే, అంటే ఐదర్ స్వీట్ గానీ స్నాక్ గానీ ఉండాలి. ఓకే, సో ఏదైనా కూడా మీ ఫేవరెట్ ఐదర్ సారీ స్వీట్ గానీ హాట్ గానీ చేయొచ్చు. సో మీరు ఏం చేయొచ్చు మీరు ఆలోచించుకుని నాకు చెప్తే మనం మొదలు పెట్టేద్దాం. అంటే ప్రిపరేషన్ క్విక్ గానే ఉంటుంది, సెట్టింగ్ చేయడానికి ఫ్రిడ్జ్ లో కొంచెం పెట్టాలి. ఓకే సరే, ఏదైనా కూడా మనం ప్రాసెస్ చూపిద్దాం ఆడియన్స్ కి. ఫస్ట్ ఎవరు చేస్తారు, పుడింగా లేకపోతే జెల్లీ? జెల్లీ చేస్తారా? ఓకే ఓకే అండి. మరి వాటర్ మెలన్ జెల్లీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వాటర్ మెలన్ జెల్లీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పుచ్చకాయ ఒకటి, చెర్రీ జెల్లో 85 గ్రాములు, జెలటిన్ 30 గ్రాములు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా. సో జూలా గారు మొదలు పెడదామా? స్టార్ట్ చేద్దాం. సో ఈ జెల్లీకి ఏంటి ప్రాసెస్? ఈ జెల్లీకి పుచ్చకాయ కొంచెం చిన్న పుచ్చకాయ అయితే బాగా ఈజీగా ఉంటుంది అన్నమాట. ఫస్ట్ ఒక చిన్న పుచ్చకాయ తీసుకొని దాన్ని హాఫ్ కి కట్ చేసుకోవాలి. టూ హాఫ్స్. మీ కత్తి చూస్తేనే భయం వేస్తుంది నాకు. ఓకే, పుచ్చకాయని హాఫ్ గా కట్ చేసుకున్నాక పుచ్చకాయ లోపల ఉన్న గుజ్జు అంతా తీసేసుకోవాలన్నమాట, ఏదైనా స్కూప్ పెట్టుకొని. సో మొత్తం గుజ్జు అంతా తీసేయాలి? గుజ్జు అంతా తీసేయాలండి. అంతలోకి మనం స్టవ్ మీద వాటర్ పెట్టుకుంటే బాయిల్ అవుతా ఉంటుంది. సిమ్ లో పెట్టనా? పుచ్చకాయ మొత్తం ఖాళీ చేయాలన్నమాట. అది అవునండి. అలా చెప్తే హాయిగా ఖాళీ చేసేసే వాళ్ళంగా ఈ పాటికి తప్పితే. అంటే ఏంటి, మనం మామూలుగా పీసెస్ కట్ చేసి చేసుకోవచ్చుగా, ఎందుకు అలాగే కట్ చేసింది తీయాలి? అంటే పిల్లలకి ఏదైనా వెరైటీ కావాలి కదా, సో అందుకని చెప్పి దీని లోపలంతా తీసేసేసి వాళ్ళకి ఇష్టమైన జెల్లీ వేస్తే గనక. సో ఎప్పుడైనా బర్త్డే పార్టీస్ అప్పుడు కొంచెం వెరైటీగా డిజర్ట్ టేబుల్ మీద పెట్టాలంటే. మీకు ఇది కావాలా? అవునండి. ఓహో, చెప్పండి మరి. సో ఇప్పుడు మీరు అంటే మరి ఓవర్ నైట్ అంటే మనకి ఇది ప్రాసెస్ చాలా పెద్దది కదా. నేను యాక్చువల్లీ చేసి తీసుకొచ్చానండి. మీరు మాకు చూపిస్తున్నారు? అవునండి. ఓకే ఓకే, సో అది ఎలా చేసుకోవడం అనేది ఇప్పుడు మీరు మాకు చూపిస్తున్నారు అంతే. ఓకే ఓకే, నైస్. సో ఇప్పుడు దీంట్లో ఫ్లేవర్స్ అనేవి మనం చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసుకోవచ్చండి, వాటర్ మెలాన్ ఫ్లేవర్ కానీ, చెర్రీ ఫ్లేవర్ కానీ, మ్యాంగో, ఏదన్నా అవ్వచ్చు. మోర్ నాచురల్ గా ఉండాలంటే వాటర్ మెలాన్ ఫ్లేవర్ కానీ, కలర్ రెడ్నెస్ కోసం అని చెప్పి చెర్రీ ఫ్లేవర్ కానీ అలా యూజ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, సో వాటర్ కూడా బాయిల్ అయిపోయినట్టున్నాయండి. అయిపోయిందా? ఆఫ్ చేసాను. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఆ బౌల్ అందిస్తారండి, ఇది దానిలోకి ట్రాన్స్ఫర్ చేసి ఇది. మీకు ఆ పెద్ద బౌల్ కావాలి? అవునండి. సో ఇది మాకు అనమాట, పెట్టండి తర్వాత తిందాం. నెక్స్ట్ ఇప్పుడు మనం దీనిలో చెర్రీ ఫ్లేవర్డ్ జెల్లో వేయాలి. జెలాటిన్ కూడా దీనిలోనే వేసేయాలి. సో ఇది ప్లెయిన్ జెలాటిన్? ప్లెయిన్ జెలాటిన్ అంటే ఇంకా గట్టిగా స్ట్రాంగ్ గా బైండ్ చేయడానికి, ఫిక్స్ అవ్వడానికి వేయాలి. తర్వాత దీనిలో హాట్ వాటర్ అంత హాట్ ఉండాలి. హాట్ గా ఉంటే ఇది డిజాల్వ్ అయ్యి ఒక హోమోజీనస్ మిక్సర్ లాగా అవుతుంది అన్నమాట. బాయిలింగ్ వాటర్ అందులో వేసేయాలి. వేసేసాక మనం అది అంతా కరిగేదాకా కొంచెం తిప్పుకుంటా ఉండాలన్నమాట. ఇప్పుడు దీనిలోనే ఇది ఆల్మోస్ట్ కరిగిపోయింది అన్నప్పుడు దీనిలోనే మిగతా వాటర్ కూడా పోసేసుకోవాలన్నమాట. ఇది ఎక్కడ నేర్చుకున్నారండి మీరు? ఇది ఇంటర్నెట్ లో అండి. ఇంటర్నెట్ లో. ఈ లిక్విడ్ ని ఏదైనా కింద ఒక బౌల్ కొంచెం దానికి బేస్ లా పెట్టుకుంటే కదలకుండా ఉంటది. సో ఈ లిక్విడ్ ని ఆ బౌల్ లో వాటర్ మెలన్ డొప్పులో వేయాలి. వేయటం అంటే అండి నీళ్లు వలె కరెక్ట్ గా సరిపోయాయి, మనం మెజర్ చేసుకోలేదు కానీ బాగా
ఈక్వల్ అంటే ఐ మీన్ మరీ పైదాకా రాలేదు అలానే కింద దాకా రాలేదు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? దీన్ని ఇలానే రిఫ్రిజిరేటర్ లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్ లో పెట్టేయటమే. ఇంత వేడిగా అయినా పెట్టచ్చు. పెడితే రాత్రి అంతా ఉంచితే కనుక ఇది గట్టిగా జెల్లో లాగా అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేస్తారా? ఫ్రిడ్జ్ లో పెట్టేసేయండి. ఓపెన్ చేయనా? సో మళ్ళీ మీరు రేపు తీసుకొని తిందరు గానీ. ఓకే, సో ఇది మనకి రెడీ అయింది అన్నమాట. వావ్, ఏయ్ వావ్, నైస్. యా, ఓ సో అంటే మనకి ఈ టెక్స్చర్ రావాలంటే కొంచెం ఎక్కువసేపు, ఎంత ఎక్కువసేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే అంత మంచిది ఇది మనకి. అంతే అండి. అంతేనా? ఇప్పుడు దీన్ని కట్ చేస్తారా? అంతే అండి. కట్ చేయండి, నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. చూసారా, మీకే ఎక్సైటింగ్ ఉంది, పిల్లలకి ఇంకా ఉంటుంది కదా. వావ్, ఆహా, భలే ఉంది కదా, తినేయచ్చు కదా. అదేదో కార్టూన్స్ లో చూపిస్తారు ఒక్కసారి ఇలా ఇలా అంటే అయిపోద్దట్టు అలాగా. అరే రే రే రే, క్రియేటివిటీ, నైస్, బాగుందండి ఇది చాలా నైస్ అండి. యు లైక్ ఇట్? నాకు చాలా ఇష్టం. ఇష్టమా? చేసి పెట్టారా ఇది వరకు? ఇవన్నీ ట్రైడ్ అండ్ టెస్టెడ్. అంతేనా? అదే మీ పాట్ లక్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇలాంటి వెరైటీస్ అన్ని చేస్తూ ఉండాలి. సో ఇది మనం సర్వింగ్ ప్లేట్ లో పెట్టేసుకుందామా? యా షూర్. వావ్, రెడీ అండి. ఓకే, సో మరి వాటర్ మిలన్ జెల్లీ రెడీ అయిపోయిందండి. ఎప్పుడెప్పుడు తిందామా నేను వెయిటింగ్. సో మనకి ఈవిడ వంట కూడా అయిపోయిన తర్వాత అప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. సో ఈలోగా వాటర్ మిలన్ జెల్లీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వాటర్ మిలన్ జెల్లీ తయారు చేసే విధానం, ముందుగా పుచ్చకాయని కట్ చేసుకుని లోపలున్న గుజ్జు మొత్తం తీసేయాలి. ఒక బౌల్లో నీళ్లు పోసుకుని వేడి చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న సగం పుచ్చకాయ ముక్కలో చెర్రీ జెల్లో వాటర్ ని వేసుకుని ఒక రాత్రి పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఫ్రీజ్ చేసుకోవాలి. ఆ తర్వాత ముక్కలుగా కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే వాటర్ మిలన్ జెల్లీ రెడీ.